టీడీపీ నేత నారా లోకేష్ ఇంటికి విజయవాడ టీడీపీ నేతలు వెళ్లారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ తో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. పార్థసారథి వ్యవహారం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ నుంచి చాలా మంది టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని లోకేష్ కు వివరించారు. మరోవైపు లోకేష్ తో టీడీపీ సీనియర్ నేత నాగూల్ మీరా భేటీ అయ్యారు. బిజవాడలో రాజకీయ పరిణామాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేసేని నాని వ్యవహారం చర్చకొచ్చింది. నాని అనుచరులు బొమ్మసాని సుబ్బారావు, ఎంఎస్ బేగ్, గన్నె ప్రసాద్ సమావేశమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. రౌడీషీటర్లు, చదువు సంస్కారం లేని వారికే వైసీపీలో ప్రాధాన్యం ఉందన్నారు. చదువు లేని వాళ్ళని మంత్రులుగా చేశారని ఆరోపించారు. మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తులు శాఖ పరంగా చేసి ఒక్క సమీక్ష అయినా ఉందా అని ప్రశ్నించారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రొటేషన్ పద్ధతిని పాటిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితి వ్యవస్థ అంటే సీట్లు ఎస్సీ సోదరుల సీట్లు మార్చే విషయంలో కానీ ఒకసారి నుంచి ఇంకోసారికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వదిలేసిన రొటేషన్ కార్యక్రమం రొటేషన్ బిల్లుని ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని నేను భావిస్తున్నాను. మరి ఈ రొటేషన్ అనేది ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమీక్షలు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్భవతి ముఖ్యమంత్రిలా చేసిన ఆయన పెట్టుకున్న పనికిమాలిన మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపురుచిందని నేను భావిస్తున్నాను. చదువు సంజయ్ లేని వాళ్ళని, మాట్లాడటం చేతగానే వాళ్ళని, ఏది పడితే మాట్లాడేవాళ్ళని పెట్టుకుంటే ఆయన పెట్టుకోవాలంటే ఉండే రౌడీషీటర్లని ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇక కేసినేని నానిపై ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత నాగూల్ మీరా. జగన్ను కలిసిన 24 గంటల్లోనే ఎంపీ సీట్ వచ్చిందంటే ఆ పార్టీకి కోవట్టుగా పనిచేయకపోతే సాధ్యం కాదని చెప్పారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని సీట్లు వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు.